Welcome to GKMINDSTELUGU. మీ అడిగే ప్రశ్నలకు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరో ట్రై చేయండి. భగవద్గీత మొట్టమొదట ఏ భాషలో రచించబడింది? ఆప్షన్స్: ఏ బెంగాలీ, బి పాలీ, సి హిందీ, డి సంస్కృతం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి సంస్కృతం. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్స్: ఏ అనైముడి, బి మహాబలేశ్వర్, సి పంచుమరిహ, డి దొడబెట్ట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి దొడబెట్ట. పవర్ టెక్స్ ఇండియా అనే పథకం ఎవరికి సంబంధించినది? ఆప్షన్స్: ఏ మత్స్యకారులు, బి గీత కార్మికులు, సి చేనేత కార్మికులు, డి పత్తి రైతులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సి చేనేత కార్మికులు. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు ఎవరు? ఆప్షన్స్: ఏ జి రామ్మూర్తి, బి గురజాడ, సి జాషువా, డి శ్రీశ్రీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఏ జి రామ్మూర్తి. మొట్టమొదటి కంప్యూటర్ మౌజ్ను తయారు చేసింది ఎవరు? ఆప్షన్స్: ఏ డేనియల్, బి విలియం ఇంగ్లీష్, సి రాబర్ట్, డి డగ్లస్ ఎంగెల్బార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి డగ్లస్ ఎంగెల్బార్ట్. కప్ప ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? ఆప్షన్స్: ఏ 2 సంవత్సరాలు, బి 16 సంవత్సరాలు, సి 18 సంవత్సరాలు, డి 10 సంవత్సరాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి 10 సంవత్సరాలు. ఎంటమాలజీ అనునది దేని యొక్క అధ్యయన శాస్త్రం? ఆప్షన్స్: ఏ పుష్పాలు, బి నేలలు, సి కీటకాలు, డి పక్షులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సి కీటకాలు. ఏ జంతువుకు గోళ్ళు ఉంటాయి కానీ కాలి వేళ్ళు ఉండవు? ఆప్షన్స్: ఏ జిరాఫీ, బి గుర్రం, సి ఏనుగు, డి నీలి తిమింగలం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి నీలి తిమింగలం. భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఏది? ఆప్షన్స్: ఏ సైబీరియన్ కొంగ, బి ఈము పక్షి, సి
ఆల్బట్రాస్. డి ఆస్ట్రిచ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ బి ఈము పక్షి. ఫాస్ఫరస్ ఎక్కువగా లభించే ఆహార పదార్థం ఏది? ఆప్షన్స్ ఏ గుడ్డులో పచ్చసన, బి ఉల్లిపాయలు, సి కొబ్బరికాయ, డి మామిడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి మామిడి. రైస్ కుక్కర్లో వండిన వంటలు తింటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్ ఏ పక్షవాతం, బి గుండెపోటు, సి నరాల బలహీనత, డి క్యాన్సర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి క్యాన్సర్. మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.